ప్రకాశం జిల్లా ఒంగోలులో స్థానిక 60 అడుగుల రోడ్డులోని విజయశ్రీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నూతనంగా ఫైబ్రో స్కాన్ మిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫైబ్రో స్కాన్ మిషన్ ను ప్రకాశం జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని, ఫైబ్రో స్కాన్ మిషన్ ఫ్రాన్స్ దేశంలో తయారైందని, దీని ద్వారా మనము లివర్ యొక్క పటుత్వాన్ని మరియు లివర్ లో ఉన్న కొవ్వు శాతాన్ని దీని ద్వారా కనుక్కోవచ్చని తెలిపారు. నేను డాక్టర్ డి వెంకటేశ్వర్లు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు లివర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ విజయశ్రీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్ సెంటర్ 60 అడుగుల రోడ్లోని 60 అడుగుల రోడ్లో ఉంది హాస్పిటల్. దీనిలో మనము ఫైబ్రో స్కాన్ అంటే స్పెషలైజ్డ్ లివర్ స్కాన్ అంటారు, ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 10 రోజులు అయింది స్టార్ట్ చేసి. ఈకోసెన్స్ ప్యారిస్లో తయారై అంటే ఫ్రాన్స్ దేశంలో తయారైన మెషిన్ ఇది. దీని ద్వారా మనము లివర్ యొక్క పటుత్వాన్ని మరియు లివర్లో ఉన్న కొవ్వు శాతాన్ని మనము దీని ద్వారా కనుగొనవచ్చు. ఈ లివర్ ద్వారా లివరు పటుత్వాన్ని తెలుసుకునే విధానము, కొవ్వు శాతాన్ని తెలుసుకునే విధానము మరియు వ్యాధి తీవ్రతను తెలుసుకునే విధానము ఇదివరకు చాలా కష్టతరమయ్యేది. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో మనము లివర్ జబ్బు తీవ్రతను తెలుసుకోవాలి అని అంటే లివర్ బయాప్సీ అంటే లివర్లో నుంచి ఒక పీస్ తీసి మనం పరీక్ష చేయవలసి వచ్చేది. ఇప్పుడు ఈ మెషిన్ ద్వారా ఆల్మోస్ట్ 90%కి పైగా ఈ బయాప్సీని రీప్లేస్ చేసింది ఈ ఫైబ్రో స్కాన్ మెషిన్ అనేది. ఈ ఫైబ్రో స్కాన్ మెషిన్ని ఉపయోగించి మనము ఏం చేస్తాము అని అంటే, ఇప్పుడు నేను చెప్పినట్లుగా లివర్ పటుత్వం తెలుసుకోవడం అంటే ఏంటంటే లివరు స్పాంజ్ లాగా ఉండే లివరు క్రమేణా దెబ్బతింటూ మనకు ఒక రాయిలాగా గట్టి పడిపోయి మనకి లివరు పనితనం అంతా కూడా తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. అలా తగ్గిపోయి దీర్ఘకాలిక లివర్ జబ్బు అంటే సిరోసిస్ ఆఫ్ లివర్గా దారితీసి అది మనుగడకు అంటే జీవించడానికి కష్టమవుతుంది. అంటే దానివలన చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అవి కడుపులో నీరు రావడం, రక్తం వాంతులు కానీ విరోచనాలు అవ్వడం, కోమాలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాగే లివర్ క్యాన్సర్కు కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ ఫైబ్రో స్కాన్ ద్వారా మనం ఏం చేస్తామంటే తొలి దశలోనే కొనుక్కొని జబ్బుని ఏ దశలో ఉంది అనేది ఈ ఫైబ్రో స్కాన్ ద్వారా తెలుసుకుంటాం. తెలుసుకొని మనము దాన్ని మొదటి దశలో కనుక వైద్యం అందించినట్లయితే మనకి ఈ లివర్ జబ్బుని కంప్లీట్గా తగ్గించుకునే అవకాశం కూడా ఉంది. ఇకపోతే ఈ ఫైబ్రో స్కాన్ ఎవరెవరికి చేయాలి? ముఖ్యంగా మనము చాలామందిలో లివర్ స్కానింగ్ చేసుకున్నప్పుడు, కడుపుకి అబ్డామినల్ అల్ట్రాసౌండ్ చేసుకున్నప్పుడు ఫ్యాటీ లివర్ అనేది మనకి కనపడుతూ ఉంటుంది. ఫ్యాటీ లివర్ అంటే లివర్లో కొవ్వు పెరిగిపోవడం అంట. ఇది ఎవరెవరిలో వస్తుంది అని చూసినట్లయితే మనకు ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, షుగర్ వ్యాధి మరియు హెపటైటిస్ సి, హెపటైటిస్ బి ఇలాగా అనేక కారణాల వలన ఈ ఫ్యాటీ లివర్ అనేది వస్తూ ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఫైబ్రో స్కాన్ చేయించుకోవాలి. ఎందుకంటే ఈ ఫ్యాటీ లివర్ అనేది కాలక్రమేణా ఈ లివర్ని దెబ్బతీస్తూ పోయి ఈ లివర్లో ఫ్యాట్ పెరిగిపోతూ ఆ లివరు గట్టిపడిపోయి లివర్ పనితనం తగ్గిపోయి దీర్ఘకాలికమైన లివర్ వ్యాధిగా కొన్ని సంవత్సరాల్లో జరిగే అవకాశం ఉంది. అందుకని ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళందరూ కూడాను ఈ ఫైబ్రో స్కాన్ చేయించుకొని అదర్ టెస్టులు కూడా ఉంటాయి. లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది మనకు ఇతర
కారణాలు కోసము కొన్ని టెస్ట్లు చేసుకొని చూడాల్సి వస్తుంది. అందుకని ఈ ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు మరియు హెపటైటిస్ బి హెపటైటిస్ సి అనే రెండు వైరస్లు ఇవి రెండు కూడా దీర్ఘకాలికమైన లివర్ జబ్బుకి కూడా మనకు ఈ ఫైబ్రో స్కాన్ టెస్ట్ ఫ్రీక్వెంట్గా చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఫ్రీక్వెంట్గా ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి, మనకి ఈ వైరస్ల వలన ఏ ప్రమాదము లేకపోయినప్పటికి కూడా, ఏ జబ్బు ప్రస్తుతం లేకపోయినప్పటికి కూడా అది క్రమేణా లోపల దెబ్బతింటూ పోతుంది కాబట్టి మనము ఈ పటుత్వం అంటే మనం ఏం చేయాలనుకున్నామంటే ఫైబ్రోసిస్ అంటే స్కారింగ్ లాగా ఏర్పడుతుంటుంది లివర్ దెబ్బతింటూ పోయే కొలది. మనకి పైకి లక్షణాలు ఏమీ రాకపోవచ్చు, వ్యాధి తీవ్రత అనేది మనకి ఏమీ తెలియకపోవచ్చు. ఈ టెస్ట్ ద్వారా మనము ఆ ఫైబ్రోసిస్ని అంటే గట్టిపడే ధనాన్ని మరియు లివర్లో పేరుకుపోయే కొవ్వు శాతాన్ని కూడా కనిపెట్టి తద్వారా మనము దీర్ఘకాలికమైన వ్యాధి రాకుండా తొలి దశలోనే కనుక్కొని వ్యాధిని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. అదే కాకుండా మనము వైద్యం మొదలుపెట్టినప్పుడు వైద్యం ఎలా పనిచేస్తుంది, ఈ వైద్యం ద్వారా ఈ వైరస్ అది ముఖ్యంగా ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, షుగర్ వ్యాధి మరియు హెపటైటిస్ సి బి మరియు ఆటోఇమ్యూన్ హెపటైటిస్ అని కొన్ని జెనెటిక్ జబ్బుల వలన ఈ ఫ్యాటీ లివర్ వస్తుంది. ఇది కాలక్రమేణా ఈ ఫ్యాటీ లివర్ అనేది ముదిరి అంటే ఎక్కువ పేరుకుపోవడం వలన లివర్ డ్యామేజ్ జరిగి అది దీర్ఘకాలికమైన లివర్ జబ్బుగా మారి అది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు దారితీస్తుంది. అంటే లివర్ మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. దానిని ముందే పసిగట్టి ఈ దీర్ఘకాలికమైన వ్యాధిగా మారే అవకాశాన్ని మనం ముందే కనుక్కొని ఆ వ్యాధిని తగ్గించుకోవడానికి ఉపయోగపడే స్కానే ఈ ఫైబ్రో స్కాన్. అందుకని ఈ ఫైబ్రో స్కాన్ను మన ప్రకాశం జిల్లా ప్రజలందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.